స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కు కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఉండడానికి కారణం ఉంది. అప్పుడు నాకు 17 ఏళ్ళు. మా నాన్న ఆర్మీలో ఉన్నందువల్ల స్ట్రిక్ట్గా ఉండేవారు. ఆయన మోడర్న్గా ఉన్నప్పటికీ తిట్టేవారు, కొట్టేవారు. చివరి వరకు మా ప్రేమను అంగీకరించలేదు. ఇన్ఫ్యాక్ట్ నన్ను సూసైడ్ చేసుకోమన్నారు. కానీ వాళ్ళు చెప్పిన మాట వినకుండా నేను మీ నాన్నతో వచ్చేశాను. 21 సంవత్సరాలైంది నేను మా అమ్మ నాన్నని మళ్లీ కలవలేదు. మొదట 2 సంవత్సరాలు మీ నాన్న నన్ను వాళ్ల జ్ఞాపకమే రాకుండా చాలా బాగా చూసుకున్నారు. నాకు మా అమ్మ నాన్న శాపం తగిలిందో ఏమిటో. నీకు 2 ఏళ్ళున్నప్పుడు మీ నాన్న చనిపోయారు. ఆ తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్. అవన్నీ తలుచుకుంటేనే అబ్బా, హారిబుల్. దీనికంతా కారణం ఆ 4-లెటర్ డెమన్ లవ్. అందుకే ఈ లవ్ వద్దంటున్నాను. బట్ మా, రాహుల్ చాలా మంచి మనిషి. నన్ను ఎంత కేరింగ్గా చూసుకుంటారో తెలుసా? అండ్ ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నా చాయిస్ ఎప్పుడూ తప్పు కాదు. ఇప్పుడు తప్పు రైట్ గురించి నేను మాట్లాడడం లేదు. ఈ వయసుకి ఇది అనవసరం అంటున్నాను. వయసా? కమాన్ మా, ఇప్పుడు కూడా నువ్వు నేను బయటకు వెళ్తే అక్క చెల్లెళ్ళని అడుగుతారు.
ఇలా మాట్లాడితే నేను కన్విన్స్ అవుతాను అనుకుంటున్నావా? మా, నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. నాకు వీసా వస్తే వెంటనే యుఎస్ వెళ్ళిపోతాను. ఆ తర్వాత నేను ఎప్పుడు వీడియో కాల్ చేస్తానని వెయిట్ చేస్తూ ఉంటావు. అప్పుడైనా నీకు ఒక కంపెనీ కావాలి కదా. అది రాహుల్ అయితే తప్పేంటి? అమ్మా, నువ్వు కావాలంటే చూస్తావా? నీ ఫోటో ఏదైనా మ్యాట్రిమోనీ సైట్లో పెడితే ఎంత రెస్పాన్స్ వస్తుందో. నీకు రాహుల్ నచ్చకపోతే ఇంకెవరినైనా చూద్దాం. నాకు రాహుల్ నచ్చాడు, కానీ మరోసారి బాధను తట్టుకునే శక్తి నాకు లేదు. ఇదే మాట మీ అమ్మా నాన్న చెప్తే వినేదాని కదా. వాళ్ళు నన్ను ఎప్పుడో మర్చిపోయారు. నేను చేసి చూపిస్తాను. తాతయ్యని అమ్మమ్మని నేను ఒప్పిస్తాను. సరే, నువ్వు వెళ్ళు. కానీ నిన్ను వెళ్ళమంటున్నది నా పెళ్లి గురించి నువ్వు వాళ్లతో మాట్లాడతావని కాదు, మా అమ్మా నాన్న నాతో మాట్లాడడానికి నువ్వు సపోర్టుగా ఉంటావని. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే? ఎన్నేళ్ళు లేని ప్రేమ ఇప్పుడెక్కడి నుంచి వచ్చిందంటే? అమ్మా, పెద్దవాళ్ళకి కావాల్సింది ప్రేమే, కానీ తప్పుకు కారణం కాదు. థింక్ పాజిటివ్, దే విల్ యాక్సెప్ట్. అవును, నువ్వు ఒక్కదానివే వెళతావా? లేదే, ఐ హావ్ ఎ కంపెనీ. ఎవరది? జగ్గు. అబ్బాయి. ఏంటి లిప్ మూమెంట్ ఇస్తున్నావు? అయ్యో, నేనా? ఏంటి బూతులు తిడుతున్నావా? నేనేమో లేదండి. ఏంటి ఏంటి లిప్ మూమెంట్ ఇస్తున్నావేంటి? ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా? అక్కడి నుంచి మాట్లాడేదేదో అర్థమైంది, ఇక్కడికి వచ్చి లిప్ మూమెంట్ ఇచ్చావు. నువ్వేం మాట్లాడావు చెప్పనా? చెప్పనా? దగ్గర సౌండ్ తగ్గించండి, పక్కింటి వాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉందన్నావు, అంతేనా? మీరు సూపర్ అండి. ఎలా కనిపెట్టేశారు? ఎలా కనిపెట్టేటం అంటే డబ్బింగ్ సినిమాలు చూస్తున్నాం కదా, ఈజీగా క్యాచ్ చేస్తాను. దట్ ఈస్ ఎల్కేజీ. సరే, నీకెన్నిసార్లు చెప్పాను నా ప్రాక్టీస్ చెడగొట్టొద్దని? ప్రాక్టీసా? అందుకే నీలాగుంటే ఏం తెలుస్తుంది, నాలాగా అప్డేట్ అయితే కానీ తెలియదు. మీకు మా నాన్న నన్నిచ్చి నా ఆస్తిని ఇచ్చి ఉండకపోతే మీరేంటో మీ టాలెంట్ ఏంటో బాగా తెలిసేది. అసలు ఇంట్లో ఒక్క పనైనా చేస్తున్నారా మీరు? అంటే ఇంట్లో ఒక్క పనైనా చేస్తున్నారా నన్ను అడుగుతున్నావా? యు మీన్ హస్బెండ్ అడుగుతున్నావా? పని చేయకుండా ఎలా ఉంటానే పొద్దునే లేచి FB చూసి కొన్ని ట్వీట్ చేసి లైక్స్ కామెంట్స్ పెట్టి ట్విట్టర్ లో నా ఒపీనియన్స్ రాసి ఇంత పని చేస్తున్న నన్ను పట్టుకుని ఏం పని చేస్తున్నా అడుగుతాను? నీకు గుర్తుందా? అసలు వీటన్నిటిని ఒక పని అంటారా? పని కాకపోతే ఏమంటారు? పని కాకపోతే ఏమంటారు? ఏమంటారు పని కాకపోతే? అక్కడ ఏసీ వాళ్ళు వచ్చారు బాగు చేయడానికి, ముందు ఆ పని చూడండి. వెళ్ళండి. సరే వెళ్ళు. విసుకుంటున్నావంటే కట్నం తెచ్చానని గర్వమా? చెమ్డాలు వలిసేస్తాను. ఎవరా వాళ్ళు? ఏంటి చెప్పండి? A2Z AC సర్వీస్ కంపెనీ నుంచి వచ్చాను సార్. సార్, మేము సూపర్ కూల్ కంపెనీ నుంచి వస్తున్నాం సార్. ఈ సిటీలోనే బెస్ట్ సర్వీస్ ఇస్తున్న వాళ్ళు మేమే సార్. సార్, మాది ఇండియాలోనే ది బెస్ట్ సర్వీస్ సార్. వెరీ గుడ్. ఆగు, నీకంటే వాడు క్వాలిఫికేషన్ ఎక్కువగా ఉంది. సార్, అంటే మీ ఇంటి నుంచి ఒక కాల్ వచ్చింది సార్, ఆ ఏసీ రిపేర్ అని. ఆ రిక్వెస్ట్ బుక్ చేసుకుని వెంటనే వచ్చేసాను. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. థాంక్యూ. ఎవరు బుక్ చేశారు? ఎవరంటే ఎవరో జగదీష్ అని బుక్ చేశారు సార్. అయితే మీకు ఫోన్ చేసింది వీడే? అతనే అనుకుంటాను సార్. సార్, అతను మీ తమ్ముడా సార్? ఓర్ని. హలో, పిలుస్తున్నారు. స్టాండ్ అప్ సార్. టేక్ యువర్ బ్యాగ్, గో. నువ్వు దగ్గర్రా. ఏంటి చెప్పు. ఓహో, ఇదా వీడి వీక్నెస్. అంటే అతను మీ తమ్ముడేనా అని అడిగాను సార్. నువ్వు నాకు నచ్చావురా సార్. వెరీ గుడ్. సార్ సార్, నువ్వే రిపేర్ చేద్దు కానీ. థ్యాంక్ యూ సార్. కాబట్టి నువ్వు పని చేయి సార్. చెప్పండి సార్. ఈ పని చేయడానికి నీకే అపాయింట్మెంట్ ఇచ్చాను. థాంక్యూ సో మచ్. వెళ్ళి పని చేసుకో. థాంక్యూ. వెళ్ళు. మొత్తానికి కాంట్రాక్ట్ నేనే కొట్టేసా. జగదీష్ బ్రదర్. ఎరా తమ్ముడు, బాగున్నావా? హలో. హలో,
Who is this? Nen Lisa. This is Jaggu. Tell me, Lisa. Ray, Buddhanda, Batta Tala, Koti Moha, Yaffa, what Mental. Is this? What are you talking? Telugera. Shut up. Ray. No. I am not Jaggu. I am Jaggu's father. I'll give it to Jaggu. Ray. Jaggu. Jaggu. ఎవరితో ఫోన్ చేసింది చూసుకో. లిస్సా అంటే ఎవర్రా? నా ఫ్రెండ్ అన్నా. ఎవరు నీ లవ్వా? ఈ లవ్ అఫైర్లు గివ్ అఫైర్లు పెట్టుకోక. నానా తను నా సీనియర్. హలో, ఎన్ని తిట్లు తిట్టింది? అబ్బా, ఏ నాన్నతో ఏం మాట్లాడావు? ఇంతలో కోపడుతున్నారు. ఏంటి నోటికొచ్చినట్టు తిట్టానని చెప్పారా? ఊరిని తెలిసి తిట్టావా? మరి లక్ష్మీకాంత్ గోపాలం అనే పేరుని ఎల్కేజీ అని మార్చేసుకుంటే ఆయన చిన్నపిల్లడు అయిపోతాడా? మా నాన్న పాపం. సరే, ఏంటి విషయం? ఊరికెళ్ళాలి. ఒక 5 రోజులు సరిపడి బట్టలు, కారు తీసుకుని. కారు తీసుకొని రావాలా? అవును. ఎక్కడికి వెళ్తున్నావు? వీఆర్ ట్రావెలింగ్ టు వెస్టర్న్ ఘాట్. యూనో మా అమ్మమ్మ తాత ఇంటికి వెళ్తున్నాం. అయ్యో, నేను రాను. ఏ సెమిస్టర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి. ఇంట్లో చెప్పినా ఒప్పుకోరు. ఏ ఏదో ఒకటి చెప్పరారా? ఏమో చెప్పమంటావు? అబద్ధమే. తప్పు కదా? తమరు ఇప్పటి వరకు అబద్ధమే చెప్పలేదా? మూసుకుని రారా. మది కురిపించేను తొలకరి జల్లు నేడు. ఏనాడు ఇక ఏనాడు, నన్ను ఒక్కున చేర్చి లాలించేను చూడు. ఆకాశం అది నా కోసం, మది కురిపించేను తొలకరి జల్లు నేడు. ఏనాడు ఇక ఏనాడు, నన్ను ఒక్కున చేర్చి లాలించేను చూడు. జలపాతం జోరు విని పులకించెను పూలతలే, మధుమాసం రాకకని పాడేనే కోయిలలే. జలపాతం జోరు విని పులకించెను పూలతలే, మధుమాసం రాకకని పాడేనే కోయిలలే. వర్ణం లేదు, వేరుకి వర్ణం లేదు, పూలకి వర్ణాలన్నీ ఎవ్వరు పూసారో. అల్లరి ఆకు చిలక అడిగింది నువ్వు కాదనక, నాకు నీ వర్ణాలన్నీ వరమే ఇస్తావా? మంచు బిందువై ఒంటరిగా, మంచి తోడు కైవేచితిగా, ఉదయ భానుని కిరణంలా అతడు వస్తాడా నా కోసం? వస్తాడా?
ఇంట్లో కొంచెం మెల్లగా పోనీరా. ఆ ఓకే ఓకే. ఏమైట్టుంది? ఏయ్ ఉండు, నేను చూస్తాను, ఉండు. అయ్యోయ్యో, అడవి దున్నపోతే గుద్దేసినట్టున్నావు. ఏం కాలేదుగా, ఫారెస్ట్ ఆఫీసర్ చూస్తే అయిపోతాం. ఏ లిసా మనిషి, హలో హలో, ఆర్ యు ఓకే? మై కా ఆప్ హిందీ హే? నా ఎంగ ఇర్కే? తమిళ మాట్లాడుతున్నాడరా? నేను ఎవడ ఇరుకున్న? ఏ కాదు మలయాళి, నేను ఆలిని కాదు సునీల్ని కాదు, చెయ్యి అందించండి. అమ్మా యా అదర్ లాంగ్వేజ్ లో మాట్లాడితే మీరు కాపాడరంట్రా? ముందు తెలుగుని చెప్పొచ్చుగా. రేయ్ ఇక్కడికి వచ్చిపోయే వాళ్ళందరూ అదర్ లాంగ్వేజ్ వాళ్ళరా, ఏది చెయ్యాలించు. రే నువ్వు వదలరా, నువ్వు పట్టుకోమ్మా, వదిలేకమ్మా, వదిలేసి. వీడిని చూస్తే దెబ్బలు తగిలినట్టుగా లేదే? అన్ని కౌకు దెబ్బలు రా, రండి హాస్పిటల్. అంటే దగ్గరలో హాస్పిటల్ ఏది లేదు, అందరినీ పోలీసులు పట్టుకుపోయారు. నాకు తెలిసిన వైద్యుడు ఒకడు ఉన్నాడు, కానీ ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. కావాలంటే మీరు ఒక పని చేయండి, వైద్య ఖర్చులకి నా జేబులో డబ్బులు పెట్టేయండి, నేను అతను ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్ళి మరీ చక్కగా ట్రీట్మెంట్ చేయించుకుంటాను. రండి మన హాస్పిటల్కి వెళ్దాం. అదే వద్దు, హాస్పిటల్ అన్ని మూసేశారు, వైద్య ఖర్చులకు డబ్బులు ఇస్తే చాలు. నువ్వు ఏంటి ఇంత డబ్బు? ఇంతకు ముందు కార్లో వచ్చినట్టు ఇచ్చాడు, మూసుకొని పోరా. ఫ్రాడ్ లో ఉన్నాడు, నీకేం కాలేదు కదా, అన్ని వచ్చేసినట్టే. అమ్మయ్య బాయ్. ఓకే గర్ల్ జాగ్రత్త. ఏం బాబు, ఎవడైనా పెట్రోల్ కార్ కి డీజిల్ పోయిస్తాడా? లేదండి, ఏదో తెలియక యాక్సిడెంటల్ గా. ఏం యాక్సిడెంటల్? ఏంటో, బండి రెడీ అవ్వడానికి 5 రోజులు పడుతుంది, ఆ తర్వాత వచ్చి తీసుకెళ్ళు. ఏయ్ ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? జస్ట్ 3 కిలోమీటర్లే. మూడా? ఈ ఇంట్లోనే మీ అమ్మమ్మ తాతయ్య ఉన్నారు, భయంకరంగా ఉంది. నువ్వు ఒక్కడివి, అన్నిటికీ భయపడతావు. రా, ఇల్లు బాగుంది కదా? అవును చాలా బాగుంది. ఇంట్లో ఎవరు లేనట్టున్నారు, నువ్వు వెనక వెళ్ళి చూడు. వెనక? ఓకే. ఇంట్లో ఎవరు ఉన్నట్టు లేరే, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎవరు లేనింటికి అవుట్ హౌస్ ఒక్కటే తక్కువ. చూసాక భయపడ్డావు? ఎంత అందంగా ఉంది ఇల్లు. నీకు విషయం తెలుసా,
మా అమ్మ పుట్టినప్పుడు కొన్ని వెళ్ళిది. దీన్నా సిటీలో కొండడానికి మీ తాతగారి దగ్గర డబ్బులు లేవా ఏంటి? రేయ్ కొట్టానంటే. నేను లిసా, శుభ వాళ్ళ అమ్మాయిని. తాతయ్య ప్లీజ్ లిసన్, నేను చెప్పేది వినండి. నన్ను గుర్తుపట్టలేదా? ఎక్స్క్యూజ్ మీ, అమ్మ చేసిన తప్పుకి నన్నేం చేయమంటారు? తానే మీ దగ్గరకు వచ్చి సారీ అడుగుతానని చెప్పింది. జగ్గు, మీ ఫోన్లో సిగ్నల్ ఉందా? నో, నెగటివ్. ఇక్కడ సిగ్నల్ ఉండదా అమ్మమ్మ? అప్పుడప్పుడు వస్తుంది పోతుంది. హాయ్ మా, హౌ ఆర్ యూ? మేము ఇక్కడ క్రీచ్ అయిపోయాం. తాతయ్య అమ్మమ్మ ఇంకా జెల్ అవ్వలేదు, నీ మీద కోపం తగ్గలేదు. బట్ ఇట్స్ ఓకే, ఐ కన్విన్స్ దెమ్. ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ. టేక్ కేర్. సారామ్మ వచ్చిన వెంటనే అడుగుదాం అనుకున్నాను. ఇంట్లో అమ్మ ఫోటో ఒక్కటి కూడా లేదేంటి? అమ్మ మీద అంత కోపమా? అమ్మ ఎప్పుడూ అంటుంటుంది చిన్నప్పుడు తను అచ్చు నాలా ఉండేదని. నేను అమ్మలా ఉంటానా? ఇంకా కోపం తగ్గలేదా? యాక్చువల్లీ అమ్మ గురించి మీతో కొంచెం మాట్లాడచ్చా? అమ్మ కూడా మీలాగే మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నానని ఎప్పుడూ చెప్తుంటుంది. అది తప్ప నాకు వేరే తప్పే. ఆ వయసులో మా అమ్మ చేసింది తప్పే. దానికోసం ఆవిడ ఇన్ని రోజులు క్షమించుకుంటూ ఉండడం అంతకంటే పెద్ద తప్పు. అయినా మీకెందుకు అంత ఈగో? మా అమ్మ గురించి నేను మాట్లాడకూడదా? మాట్లాడకు, మాట్లాడకు, మాట్లాడకు. అదిరింది లిక్కర్ ఏంటి, సిగరెట్ ఏంటి, సూపర్ అట్మాస్ఫియర్ డీజే, లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తాతయ్య డీజే, ఎందుకని సారామ్మ అదోలా బిహేవ్ చేస్తుంది? ఎలా, దయ్యం లాగా? చచా, నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ సంథింగ్ సిమిలర్ టు దాట్. మీ అమ్మ గురించి మాట్లాడితే తనకి నచ్చదు. కమ్ ఆన్ డీజే, అది జరిగి 21 ఇయర్స్ అవుతుంది, ఇంకా దాన్ని మనసులో పెట్టుకుంటారా? ఎన్ని సంవత్సరాలు అయితే మాత్రం మర్చిపోయే తప్పది. ఒకవేళ మీ అమ్మ వచ్చి సారాని క్షమాపణ అడిగితే. అమ్మ కమింగ్ మండే వస్తుంది. రాత్రి 10 గంటల తర్వాత ఏ రూమ్లను నైట్లు వెళ్ళకూడదు, అనవసరంగా బయట తిరగకూడదు. కమాన్ గొట్టేరు, గొట్టేరు. నేను అంత చెప్పినా నువ్వు నమ్మలేదు కదా? నువ్వు డీజేతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఆకారం క్రాస్ అవడం నేను చూశాను. అయితే మరి దాంతో సెల్ఫీ తీసుకోలేదే? అప్పుడు నేను ఎందుకు చెప్పలేదో తెలుసా? ఈ ఇంట్లో అలాంటిది ఏమీ లేదు జగ్గు, పడుకుని నిద్రపో. కాదు, ఇక్కడ ఏదో ఉంది. ఒకసారి ఆలోచించు, బోర్ అవతల ఒక ఇల్లు, చుట్టూ అడవి ఒకటి,
ఆ ఇంట్లో ఓ ఇద్దరు ముసలోళ్ళు ఉంటున్నారు. నాకిక్కడ ఉండాలంటే భయం వేస్తోంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? మనం పని చేద్దామా? కావాలంటే మనం హోటల్లో స్టే చేద్దామా? ఉదయాన్నే వచ్చి డీజేని సారమ్మని కలిసి మీ అమ్మగారి విషయం మాట్లాడి కన్వే చేసేద్దాం. ఇలా చూడు, నేను మా అమ్మ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఇల్లు వదిలి బయటకు రాను, ఓకేనా? పడుకో. Don't talk after dark. చిత్రం ఆయ్ భడా రే విచిత్రం, చిత్రం అయ్యా రే విచిత్రం. ఏమైంది? ఇక్కడేం చేస్తున్నావు? చైర్ అలా ఉందేంటి? నేను చూస్తాను. సరే, నిలబడడానికి లాజిక్ చెప్పావు, ఎలా ఊగింది? ఓ, గాలి వల్ల. వచ్చి పడుకో, డీజే చూస్తే తిడతాను. సరే. చేరెందుకు ఊగింది అంటే గాలి వల్ల అని చెప్పింది. గాలి దయ్యమో అర్థం కావడం లేదు. ఎందుకు వచ్చింది కూడా వెళ్ళి పడుకుంటాను.
చేయబెట్టి నన్ను ఎవరు భయపెట్టుంటారు? ఎందుకు భయపెట్టుంటారు? ఆయాసంగా ఉన్నప్పుడు నీళ్ళు తక్కుడు, ఈక్వల్ టు సూసైడ్. ఏది ఇది ఈక్వల్ టు సూసైడా? మరైతే షర్ట్లో నోట్లో కనిపెట్టుకుని షూట్ చేసుకుంటున్నారే, దాన్నే ఉంటారు. ఫస్ట్ నువ్వు అంబులెన్స్కి ఫోన్ చేయి. వద్దదు, మార్చురునే బుక్ చేసే. ఏంటి ఇంతసేపు అవుతుంది, గన్ సౌండే వినపడలేదు, సైలెన్సర్ పెట్టుంటారా? చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ. మీ తాతయ్య ఇంకా చావలేదే? ఇప్పుడేమంటావు? నిన్న మేడం మంచి కిందకు దూకి సమ్మర్ సాల్ట్ అని కూల్గా అంటున్నారా? సూపర్ ఫిట్ కదా, నువ్వు కూడా అలా ఏదైనా ట్రై చెయ్యి. ఏంటి మేడం నుంచి కింద దూకడమా? మీది పక్క మెంటల్ ఫ్యామిలీ. నన్ను వదిలే, ఇక్కడ ఉంటాం ఇంకా నా వల్ల కాదు. అర్జెంటుగా నాకు రిటర్న్ టికెట్ బుక్ చేసే, నేను వెళ్ళిపోతాను. మోహన్ చూడు, పొద్దున్న లేచిన మొదలు ఆ ల్యాప్టాప్ ముందేసుకుని టిక్కు టిక్కు నొక్కుంటూ ట్విట్టర్లో ఎవ్విలు తప్పితే వేరే పనే లేదు. వాడల్లి 2 రోజులైంది, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో ఏమైనా పట్టించుకుంటున్నారా మీరు? అసలే పెళ్ళైన 12 సంవత్సరాలు పుట్టాడు వాడు. ఎప్పుడు సొనుగుడు, ఇద్దంత మగోడు నేను ఇక్కడ ఉన్నాను కదా. అదే నేను అడుగుతున్నా, మీరుండి ఏం లాభమా అని. పట్టించుకోపోవటం అంటే పెచ్చమహమా? వాడు ఎక్కడున్నాడో ఈజీగా పట్టేశాను. వాడు తన సీనియర్ లీసాతో లేచి వెళ్ళిపోయాడు. మధ్యలో నీ ఏడిపోయింటే పో బయటికి. మీరు చెప్పేది నిజమా అండి? నిజమేనే, నువ్వుట్రా చెప్తానిట్రా? ఏంటండి అది? చూడు, ట్రావెలింగ్ టు వెస్టర్న్ ఘాట్స్ చూస్తున్నావా? తెలిసిందండి, యూత్ఫుల్ గా ఆలోచించానే. వాడి ఎఫ్బి స్టేటస్ చూసి వాడి అకౌంట్ పట్టేశానే. వాడిక్కడ కేరళ నుంచి కర్ణాటక మధ్యలో ఎక్కడో డిఫరెంట్ గా ఉండే ఉంటాడు. వాడు అక్కడెక్కడ ఉంటే మనం ఎలా పట్టుకోవాలి? నేను చూస్తానుగా. ఏదో ఏడు మొహం నువ్వు, జస్ట్ వెయిట్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఎవడైతే నాకేంటి? నేను చాలా బిజీగా ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేయండి. డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది. హలో ఎవరు? రే బట్టతల. ఎవరు? లిస్సానా? లిస్సా ఎవరా? లిస్సా, నేను కిడ్నాపర్ని మాట్లాడుతున్నాను. నీ కొడుకు ఇప్పుడు మా దగ్గర ఉన్నాడు. నేను చెప్పిన చోటకి 5 లక్షలు తీసుకొస్తే గానీ నీ కొడుకుని వదిలిపెట్టాం. మా ఆవిడకి 10 అని చెప్పి 5 మనం నొక్కేయాలి. ఎంత? 5 లాక్స్. ఏం మాట్లాడుతున్నారా మీరు? 10 లక్షలు కావాలంట. ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉందండి? ఒకటికో రెండుకో సెట్ చేయండి. మాట్లాడతా మాట్లాడతా, నువ్వు నోరు ముయ్. ఏదో చెప్పి మానేజ్ చేయండి. హలో, డబ్బు తీసుకొని రా. ఓకే ఓకే, వెరీ గుడ్. డబ్బు తీసుకొని ఎక్కడికి రావాలి? అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గరికి రా. ఎక్కడికి? అల్యూమినియం ఫ్యాక్టరీ అంటే చాలా దూరం అయ్యేది. దగ్గరలో ఎక్కడైనా అరేంజ్ చేయి. అయితే బూత్ బంగ్లాకి రా. బూత్ బంగ్లానా? ఓకే,
బూత్ బంగ్లాకి వచ్చేస్తాను. కానీ నాకు చిన్న రిక్వెస్ట్. ఇంకేంటయ్యా, ఇంకేంటో రిక్వెస్ట్ చెప్పు. కొద్దిగా త్వరగా వచ్చే, లేదంటే మందు కొట్లు మూసేస్తారు. ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకు వచ్చే. నో, కొంచెం ఎర్లీగా పెట్టవయ్యా. 7 to 9 ఎమ్మగంటం. యాదవ రీజన్ నువ్వును. చిచ్చి. సరే, ఓకే, అదే టైంకి. అవును, వచ్చేస్తాను. పెట్టే ఫోన్ పెట్టే. ఏదో రకంగా 10 లక్షలు చూడవే, లేకపోతే మనం ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకోండి. వాడు ఎప్పుడు ఎదవ డైలాగ్ నువ్వును. ఒక 5 లక్షలకు సెట్ చేయండి. 10 ఇవ్వకపోతే పొడిచి పారేస్తా. ఈ గేమ్లో ఒక కండిషన్, ఇందులో గెలిచిన వాళ్ళు చెప్పింది ఓడిపోయిన వాళ్ళు వినాలి. అచ్చో, ఐ వన్. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినాలి. నువ్వు ఎప్పుడూ నా కోసం పాట పాడలేదు, బెడ్ టైమ్ స్టోరీ చెప్పలేదు కదా. నా కోసం ఒక్క పాట లేదా ఒక స్టోరీ చెప్పినా ఓకే. నో, నా వల్ల కాదు. ఏంటమ్మమ్మా, ప్లీజ్. కథ చెప్పనా? కాకి నక్కల కథ చెప్పనా? తాత మామలు చెప్పిన కథ, అమ్మ నాన్న విన్న కథ. ఊరికి అవతల అంగడుంది, అంగడ్లో చిల్లుల కారుంది. గారిని కాకి దొంగిలించి చెట్టు మీదకెళ్ళి కూర్చుందట. కాకి నోటిలో గారుందని గుంట నక్కకు తెలిసింది. నైసుగా గారిని కొట్టేయాలని నక్కేమో కుట్ర పన్నిందట, నక్కేమో కుట్ర పన్నిందట. నోరు తెరిచి కాకి పాడగా గారేమో కింద పడిపోయిందట. గారిని నక్క తీసుకుందట, నోట్లో వేసుకుని తినేసిందట. ఓకే, ఈ గేమ్లో నువ్వు గెలిచావు, ఇప్పుడు నేనేం చేయాలి? టైమ్ ఇస్ 10, వెళ్ళి పడుకు. సౌండ్ వస్తుంది, ఎలిసా. హే,
రాత్రి సెకండ్ షో సినిమా చూసి వచ్చి పడుకున్నట్టుగా పడుకున్నాడేంటి? ఎంతకీ లేస్తాడా లేపాలా? రేయ్ రేయ్ రేయ్, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? భయపడడం వల్ల కదా కాళ్ళు చేతులు విరగొట్టుకొచ్చి పడుకున్నావు. మళ్ళీ నన్ను చూసి భయపడితే అది ఏంటి? నిన్ను ఎక్కడో చూసినట్టు. ఆయనే వైద్యుడంట. కాఫీ తీసుకురా, వీడితో మాట్లాడండి. ఏయ్, ఆ రోజు నువ్వే కదా మా దగ్గర డబ్బులు తీసుకెళ్ళావు. అవును, అద్దె కట్టడానికి డబ్బులు లేవు, అందుకే నాటకం అంటే డబ్బులు తీసుకున్నా. ఓ, ఫ్రాడ్ వా నువ్వు? కనిపెట్టావులే, ఆ లుక్ ఏంటి? సరే ఇవన్నీ ఏంటి? ఏమో నాకు తెలియదబ్బా. అరే మరి అది అది పొన్నగంట కూర్రా, మధ్యాహ్నం వేపుడు కానీ తీసుకెళ్తానా? ఏమయ్యా సిగ్గుకోలేదు నీకు? నేనెందుకు సిగ్గుపడాలరా? ఈ ఊర్లో 300-400 మంది ఉన్నారు, ఒక్కడ కూడా రోగం రావట్లేదు. అందరూ ఆర్గానిక్ ఫుడ్ తింటున్నారు, స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారు. రోగం వచ్చిందని ఒక్కడ కూడా రావట్లేదు. ఇలా అయితే నా ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పు? నా బిజినెస్ ఎలా డెవలప్ అవుతుంది? అందుకే ఓన్గా ఒక కాన్సెప్ట్ తీసుకుని దాన్ని డెవలప్ చేసి బతికేస్తున్నాను. వేరే దారి లేదు. దాన్నే ఇంగ్లీష్ లో ఏదో ప్లస్ అంటారు, ఏంటది? ఐ వాస్ హెల్ప్లెస్. ఆ ప్లస్ ఇంతకు ఏ చేతికి దెబ్బ తగిలింది దీనికా? నీ పేరేంటి చెప్పరా? జగ్గు. నీళ్లు పోసిపెట్టే జగ్గ? జగ్గు కాదు, జగదీశ్. అలా చెప్పాలి కదా, జగ్గు మగ్గు అని. ఏం చదువుకుంటున్నావు? బిస్కమ్ సెకండ్ ఇయర్. ఏం కామా? ఈ సినిమా డైరెక్షన్ కి సంబంధించింది. పనికిరాని చదువులన్నీ చదివితే నువ్వు రోడ్డు మీద పడతావు. ఈ సంవత్సరంతో చదువు ఆపేసి నేను కాఫీ తోటలో పనిపిస్తాను. ఆ రోజు క్యాష్ చూసిన మైకంలో ఈ అందమైన ఎవరా పాట ఆపేసింది? వదిలేసాను పరా. ఎక్స్క్యూజ్ మీ, ఇంకేం కావాలి? ఏంట్రా ఏం క్లాత్ అయ్యా ఇది? రే ఇది గొలుగొండ గోవిందుడు గోచిర్రా, ఎక్కడ దెబ్బ తగిలినా సరే దీన్ని గనక కట్టాననుకో నొప్పి అంతా పరారు. అలాగే వెనకున్నది ఓకే అంటే నేను దాంతో పరారు. మీకు పెళ్ళయిందా? కొంప తీసిన మాటలు అనిపించా? అంటే నాకు ఇంకా 26 ఏళ్ళే. మా అమ్మ నాన్న నాకు ఒక పిల్లని చూస్తున్నారు. నేను ఒక పిల్లని చూస్తున్నాను. తను ఓకే అంటే ముహూర్తాలు పెట్టేయాల్సిందే. ఎవరికి? నీ కొడుక. మూసుకొని ఉండ. ఏమండి, మిమ్మల్ని ఒక విషయం అడగమంటారా? అడగండి. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడండి. నాకు అదే కావాలి. అయితే బ్రేకప్ కన్ఫర్మ్, నేను ప్రొసీడ్ అయిపోవచ్చు. నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరండి. మీరు మనసు పెడితే మనం జాలీగా. ఏంటయ్యా? ఏంట్రా రెండు చేతులు కట్టిపెట్టేశావు? అయ్యో రెండు చేతులు కట్టేశానా? రే ఇది కూడా ట్రీట్మెంటారా? ఆయన ఒంటి చేస్తే నువ్వేం పీకుతారా? రెండు చేతులు కట్టేశాను కదా, మూసుకొని పడుకో. ఓకే ఒక సెల్ఫీ తీసుకుందాం మన ఇద్దరం. ఆ బొట్టలో ఉన్న తీయండి. కరెక్ట్, సెల్ఫీ వద్దు కానీ నువ్వే ఫోటో తీయి. ఇదిగా ఇద్దరిని కలిపితే ఒక్క ఫోటో తీయడానికి ఫీల్ అయిపోతున్నావుట్రా? తీని చెప్పాను కదా ముందు నా కట్ల విప్పు. నువ్వు తెగరేచిపోతున్నా కానీ మీ అక్క తెచ్చిన కాఫీ చేత పడగా. చెప్పు ఎందుకు నువ్వు దింతి తిరుగుతున్నావు? ఎక్స్ప్లెయిన్. ఆ రోజు నేను రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు
బాధి కనిపెట్టడానికి ఎలా తిరుగుతున్నాను? ఇదే విషయం నేను చెప్తూ నమ్మలేదు. ఓకే, ఇక నుంచి నైట్ డ్యూటీ నేను చూసుకుంటాను. నువ్వేమైనా గూర్కావా? ఐ హ్యావ్ ఎ బెటర్ ప్లాన్. రా. గూర్కాని వెళ్తుంది. నేను అదే అడుగుతున్నాను, ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది షెల్ఫ్ మీద ఉండేది. సరే, ఇది ఎలా విరిగింది? ఆహా, కింద పడి విరిగి ఉంటుంది. కాదు, అదే మాకు అర్థం కావడం లేదు. కాస్ట్లీ వస్తువుల్ని డబ్బులిచ్చి కొంటే మాత్రం సరిపోదు, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. లెట్స్ బ్రేక్ దిస్ సైలెన్స్ లిసా. ఈ విరిగిన కెమెరాని ఇలాగే చూస్తూ కూర్చోడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఆ రోజు అద్దం ఏదేదో చేయక అనిపించింది, డోర్లో ఏమో కత్తి దిగింది. మనం ఇక్కడే ఉండి చావటం కంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్. కాసేపు ఊరుకో, దయ్యం అలాంటివన్నీ నేను నమ్మను. ఇలా చూడు, నేను దయ్యాన్ని చూశాను అని చెప్పినప్పుడు నువ్వు నమ్మలేదు. ఓకే, ఇప్పుడు నువ్వే నీ కళ్ళారా దయ్యాన్ని చూసావు, ఇంకా నమ్మకపోతే ఎలా? మనల్ని నా దయ్యం చంపాలంటే వచ్చిన రోజునే చంపుండాలి, ఎందుకు కత్తి చూపించి భయపెట్టాలి? అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఈ ఇంట్లో దయ్యమే లేదు అంటున్నాను. దయ్యం లేకపోతే దీనికి కారణం ఎవరు, మోటివ్ ఏంటి? నేను మాట్లాడుతున్నాను, టీవీ ఎందుకు ఆన్ చేసావు? ప్రతి దానికి ఇలాగే భయపడుతుంది, లూజ్ కాంటాక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎలా అనవుతుందో చూస్తాను.
లక్షలు నా కారులో దాచుకుందాం అనుకుంటే క్యాష్ మొత్తం క్యాబ్లో పంపించి చచ్చింది. సేఫ్టీగా బాక్స్ ఇక్కడ పెడదాం. ఏంట్రా బాబు, ఏంటో ఈ భూత్ బంగ్లా, ఏంటి బాగుందండి ఇక్కడేంటి? అయ్యో దెయ్యం అనుకుని భయపడ్డా. వెరీ స్మార్ట్ గర్ల్, ఐఎమ్ ఎల్కేజీ. హలో, ఐఎమ్ ఎల్కేజీ. ఓ ట్రెడిషనల్లా, నమస్కారం. ఏంటి నువ్వు ఈ గ్యాంగ్ దగ్గర క్యాబ్రా డ్యాన్స్ చేసే అమ్మాయివే? మేకప్ కొంచెం ఎక్కువైనట్టుంది. హస్కీ వాయిస్లో మాట్లాడాలిగా, అలా గాండ్రిస్తావు ఎందుకు? చూడటానికి కొంచెం దెయ్యంలా ఉన్నా లుకింగ్ వెరీ స్మార్ట్. నిన్ను చూస్తుంటే మూడ్ వచ్చేస్తుంది. ఇట్స్ మై వీక్నెస్ యు నో. రిలాక్స్ అమ్మా, ఎందుకు అలా గసపెడుతున్నావు? ఎనీథింగ్, ఆస్మా ప్రాబ్లం? తప్పదు, ఎందుకంటే ఇంత డస్ట్గా ఉన్న ఇంట్లో ఉండాలంటే ఎవరికైనా ఆస్మా వస్తుంది. అబ్బో ఏంటి అలా అరుస్తావు ఎందుకు? దెయ్యంలాగా ఇక్కడ ఏమేమో జరుగుతోంది. నేను చెప్పేది వినలేసా? ఇక్కడున్న ప్రతి క్షణం నాకు భయంగా ఉంది. నువ్వే నీ కళ్ళారా చూసావుగా. ఇక్కడే ఉన్నావనుకో మనం కన్ఫామ్గా చేస్తాం. రా, వెళ్ళిపోదాం. ఎలా వెళ్ళగలం? అమ్మ విషయం నేను ఇంకా మాట్లాడలేదుగా. ఇంకెప్పుడు నేను చచ్చాక మాట్లాడతావా? సరే, నా కోసం ఒక హెల్ప్ చేయి. నువ్వు వెళ్ళి తాతయ్యతో మాట్లాడు, అమ్మమ్మ నేను కన్విన్స్ చేస్తాను. మాట్లాడక చేస్తానా? ఇవిడ తాతగారిని నేను కన్విన్స్ చేయాలట. అసలే వాడు ఒక మెంటలోడు. ఏం చేస్తున్నాడు? ఏం లేదు, ఇంట్లో దెయ్యం అమ్మమ్మ. అది ఎలా? స్టడీ మెటీరియల్ కొనడానికి టౌన్కి వెళ్ళాలి. మీ జీప్ తాళాలిచ్చారంటే నేను అలాగే వెళ్ళిపోతాను. దెయ్యంలాగా నేను నేను లీసా. కమ్ డీజే, నన్ను వదిలేండి. పొద్దు డీజే. సారామ్మమ్మ, ఇంట్లో ఉన్న ప్రాబ్లం తెలియక అమ్మ వస్తుంది. దానికి బదులు నువ్వే మాతో
అమ్మ మిమ్మల్ని వదిలేసి వెళ్ళింది మాత్రమే మీకు తెలుసు. కానీ పెళ్ళైన 2 సంవత్సరాలకి హస్బెండ్ని పోగొట్టుకుని ఒక చంటి పిల్లతో ఎంత కష్టపడిందో మీకు ఎవరికీ తెలీదు. అందమైన అమ్మాయి, చేతిలో ఒక చంటి పిల్ల, తప్పుడు దారిలో వెళ్ళడానికి అన్ని పాసిబిలిటీస్ ఉన్నా తను ఎవరిని ఏ హెల్ప్ అడగకుండా ఆ పిల్లని చదివించి ప్రయోజకరాలను చేసింది. జీవితంలో ఏ సంతోషం అనుభవించలేదు. అందుకే తనకు ఒక కంపెనీ కావాలని నేను డిసైడ్ అయ్యాను. సో మీరు కూడా మాతో వచ్చేయండి ప్లీజ్. మీ బండి నెంబర్ ప్లేట్ చూసాను సార్, అందుకే ఫాలో అవుతూ వచ్చాను సార్. లోకల్ సార్, సార్ నన్ను చేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. వదిలే 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 అంటున్నావు. 3 కిలోమీటర్ల నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. అక్కడి నుంచి నువ్వు నన్ను ఫాలో అవుతూ వస్తున్నావు. చెప్పు సార్, మీరెవరో నాకు తెలియదు సార్. నాకేం తెలియదు సార్, నన్ను వదిలేయండి సార్. సార్ నా డబ్బులు సార్, నా డబ్బులు సార్, సార్ పెద్దవాళ్ళని చూస్తే గౌరవం ఎక్కువ. అంత సీన్ లేదు. నా ఫోన్ ఎక్కడైనా చూసావా? అవును, ఇక్కడ అసలు టవరే లేదు. ఎవరికి మొబైల్ కావాలట? ఇదిగో మార్చి తీసుకెళ్లాను. ఏమో మెసేజ్ వచ్చాయి చూడు. సూట్ కేస్ క్లోజ్ చేయొచ్చుగా, యూస్లెస్ పిల్ల.
అమ్మమ్మని చూసి ఎవరని అడుగుతుంది? అంటే ఇవిడ అమ్మమ్మ కాకపోతే ఇంకెవరు? సారామ్మమ్మ, మా అమ్మ ఏ హాస్పిటల్లో పుట్టింది? ఏ స్కూల్లో చదువుకుంది? నేను నిన్నే అడుగుతున్నాను. బయటి వాళ్ళు ఈ ఇంటికి ఎవరొచ్చారు? ఎవరు నువ్వు? ఎందుకు ఇంటి చుట్టూ తిరుగుతున్నావు? కాదండి, నేను మా ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాను. ఆయన ఒక కార్పెంటర్, నిన్న ఇక్కడికే పనిలోకి వస్తున్నట్టు చెప్పారు. ఆ విషయం అడగాలన్నా నువ్వు ఫ్రంట్ డోర్ నుంచి కదా రావాలి. ఇలా ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎవరు రాలేదు, నువ్వు వెళ్ళు. వస్తానండి. ఒక అమ్మాయి కార్పెంటర్ని వెతుక్కుంటూ వచ్చింది. అమ్మాయా? నువ్వు నేను అడిగిన దానికి ఫస్ట్ సమాధానం చె. రేయ్ రేయ్, ఎంతసేపు పడుకుంటావురా? ఏంటి చెమట, ఏసీ లేదా ఇక్కడ? అది చెమట కాదు, నీళ్లు. నువ్వు మోర్చిపోయి 24 గంటలు అవుతుంది. ఎంతగా డబ్బు ఎక్కడా? నిన్నే డబ్బు ఎక్కడా చెప్తాను. ఇందాక నాతో ఫోన్లో మాట్లాడింది ఎవరు? టెలికాలర్. ఓ, ఆ వాయిస్ అంటే అంత దరిద్రంగా ఉంది. చక్కగా సెక్సీగా హస్కీగా మాట్లాడితే బాగుండేది కదా. రేయ్, ఇలాంటి పిచ్చవాడు వాగితే మా బాస్కి అసలు నచ్చదు. ఓహో, నాకు డౌట్. కిడ్నాపర్? ఏంటి? మీరు ఇంతమందిని కిడ్నాప్ చేస్తున్నారు, ఇంత డబ్బు సంపాదిస్తున్నారు, ఎక్కడ జిఎస్టీలు ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంత దూరంగా పెట్టుకున్నారంటే అక్కడెక్కడో సిటీలో పెట్టుకోవచ్చు కదా ఆఫీసు. అరే, క్యాబ్ ఉండి రమ్మన్నా కూడా రావట్లేదే. మాట్లాడిన చాలు. డబ్బెక్కడా? బాబెక్కడా? కళ్ళ ముందు పెట్టుకొని బాబెక్కడా అంటే ఏంటి చూడు. ఓ, కోపడతారేంటండి? బాబెక్కడా అని అడిగాను, ఎక్కడున్నాడో చెప్పండి. ఒరే, మాస్క్ తీరా. చూడు, డబ్బెక్కడా? చూశాను బాబెక్కడా. బాబిక్కడా? డబ్బెక్కడా? బాబిక్కడా? బాబెక్కడా? బాబక్కడా? డబ్బెక్కడా? బాబెక్కడా? బాబక్కడే. డబ్బెక్కడా? బాబక్కడే. బాబెక్కడా? బాబక్కడా? డబ్బెక్కడా? బాబక్కడా? బాబెక్కడా? అయ్యా నమస్కారం. అయ్యా, మీతో మేము పోటీ పడలేవు. బాబక్కడా? డబ్బెక్కడా? సార్, మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు. రాంగ్ పర్సన్కి ఫోన్ చేసినట్టున్నారు. వాడు మా బాబు కాదు సార్. అన్నా, కంగారులో ఒక నెంబర్ మారిపోయింది. రాంగ్ నెంబర్ చేశానన్నా. సార్, మీరు పొరపాటున మాకు ఫోన్ చేశారు సార్. మీరే నిజమైన కిడ్నాపర్స్ అనుకుని నేను డబ్బులు కూడా తీసుకొచ్చాను సార్. డబ్బెక్కడా? అక్కడ పెట్టాను సార్. వెళ్ళి తీసుకురా. చూసుకోండి సార్. మొత్తం డబ్బులు ఎంత తెచ్చావు? 10 లక్షలు సార్. 5 లక్షలు కిడ్నాపర్స్కి నేను 5 లక్షలు ఉంచుకుందామని మా ఆవిడని మోసం చేసి తెచ్చాను. 10 లక్షలకి ఎంత పెద్ద పెట్టే అవసరం ఏంట్రా? 5 లక్షలు కిడ్నాపర్స్కి లేవు, 5 లక్షలు నీకు లేవు. మొత్తం 10 లక్షలు మాకే. పదండ్రా, పదండి. మా బాబు ఎక్కడరా? మా బాబు ఎక్కడా? 10 లక్షలకి వీడు ఫ్రీ. ఇప్పుడు నా పెళ్ళాం దగ్గరికి వెళ్ళి నేనేం చెప్పాలరా బాబోయ్? ఏం చేస్తున్నారు మీరు?
దుమ్ము దుమ్ము దులుపుతున్నా. ఇక్కడ దుమ్మేమీ లేదై. అదే క్లీన్ చేశాంగా. క్లీన్ చేస్తున్నట్టు లేదై, ఏదో వెతుకుతున్నట్టుగా ఉంది. దుమ్మునే వెతికి వెతికి క్లీన్ చేస్తున్నా. నా ఇయర్ స్టడ్ సీల్ పడిపోయింది. ఎస్ అదే. ఏంటి సీల్ కనపడటం లేదా? ఏదో ఒకటి చేసి చావండి. మూసేసి నమ్మేసింది. అది గోల్డ్ సీల. రే నా కోపం తెప్పించుకురా, వెతుకు. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వే వెతుకుతున్నావుగా. మెమరీ కార్డు వెతకరా? అది దొరికిందిగా. ఇప్పుడు ఎందుకు ఈ మెమరీ కార్డు వెతకమన్నావు? ఈ మెమరీ కార్డు దొరికితే అన్ని విషయాలు తెలుస్తాయి, అందుకే. అమ్మమ్మే దయ్యమని నేను ఇకప్పటికీ 1000 సార్లు చెప్పాను, కానీ నువ్వే పట్టించుకోలేదు. ఇప్పుడు చూడు, ఈ విషయం మీ తాతయ్య కూడా బాగా తెలుసు. కానీ ఈ పెళ్ళ మీద ఉన్న ప్రేమ వల్ల మన దగ్గర దాస్తున్నారు. ఏంటి? ఎస్ ఐఎమ్ షూర్. సో రేపు ఎర్లీ మార్నింగ్ మన ఇద్దరం ఎస్కేప్ అవుతున్నాం. కానీ అలా ఎస్కేప్ అవ్వాలంటే నువ్వు ఒక అబద్ధం చెప్పాలి, అది వాళ్ళు నమ్మేలా చెప్పాలి. లెట్స్ గో. ఛే, కరెంట్ కట్ అయింది. రా. డిన్నర్ రెడీ. చెప్పు. అయ్యో నాకు భయంగా ఉంది, నువ్వే చెప్పు. ఏంటి విషయం? ఏం లేదు టీచే, మాకు అచ్చిన పని ఉంది, రేపు ఊరు వెళ్ళాలి. సడన్ గా ఏంటి? సడన్ గా ఏం కాదే, ఆల్రెడీ ఎప్పుడో ప్లాన్ చేసాం మేము. కదలీసా యూస్లెస్ ఫెలో. యుఎస్ వీసాకి ప్రాసెసింగ్ జరుగుతుంది డీజే, మేము వెళ్ళాలి. మరైతే మీ అమ్మ? తనేమన్నా చంటి పిల్ల, ఒక్కతే ఉంటుంది. మీ ఇష్ట ప్రకారమే మిమ్మల్ని పంపించేస్తాను. Yes. One little sin. Temptation never failed. So, right. ఇప్పుడు ఏమంటున్నావు? అవునరా, నాకెందుకో తాతయ్య మీద డౌట్ గా ఉంది. ఏ? ఆ రోజు కార్ షెడ్ లో పుష్పాలతో పూజించి ప్రదక్షిణాలు చేసి మంత్రాలు చెప్పే మూర్ఖుడా, తల్లిదండ్రుల్ని మించిన దైవం ఇలలో మరొకటి లేదురా. పువ్వులో ఉన్న తేనె రుచిని ఆ పువ్వు ఎరుగునా? ఈరోజు మీరిక్కడ ఉండబోయే చివరి రోజు.
come. Let's play a game. మనం ఓ ఆట ఆడదామా? హోల్డ్. హే, ఈ డైస్ లో నువ్వు చెప్పిన నంబర్ పడితే నీ చేతి మీద పొడవను, లేదంటే ఏ నంబర్ పడుతుందో అన్నిసార్లు నేను పొడుస్తాను. నువ్వు వెయ్యకపోయినా నీ చేతి మీద పొడుస్తాను. లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఏ నంబర్ వేస్తావు? ఏ నంబర్ చెప్పు. 4. ఓకే, గో గో. ఇది 4. నో, ఇది 2. డిజే, అగైన్. వెయ్యి. వెయ్యమని చెప్తున్నానా? మళ్ళీ వెయ్యి. God has blessed you. Come on. Ye vesto. 5. Ye number. 5. Okay, put it. Put it. Is it 5? It is not.
కథ చెప్పనా? కాకి నక్కల కథ చెప్పనా? తాత మమ్మల్ని చంపిన కథ, అమ్మా నాన్న విన్న కథ. ఊరుకి అవతల అంగడుంది. అంగడిలో చిల్లుల గారిని కాకి తుండిలించి చెట్టు మీదకెళ్ళి కూర్చుందట. కాకి నోటిలో గారుందని నక్కకు తెలిసింది. నైసుగా గారిని కొట్టేయాలని నక్కేమో కుట్ర పన్నిందట. కాకిని పాట పాడమని కుంట నక్క అడిగిందట. కుంట నక్క అడిగిందట. కుంట నక్క అడిగిందట. తినేసిందట. Right.
బ్రూటల్ మర్డర్లు, ఒక మర్డర్ అటెంప్ట్. ఎవర్రా నువ్వు? నిన్నే అడుగుతున్నాను, ఎవరు నువ్వు? నీ పెళ్ళం ఫోన్ నెంబర్ ఏంటి? నీ అబ్బా రే ముసల్లా కొడుక, నిన్ను ఇక్కడే చంపేస్తాను. ఎవరి నెంబర్ అడుగుతున్నావు? నీకు సమాధానం వద్దా? నీ అబ్బా రాయ్, నీకు సమాధానం వద్దా? 9941584913. దాట్స్ గుడ్. అమ్మా నాన్న ఉన్నారా? అమ్మా నాన్న ఉన్నారా చెప్పు. మా నాన్నలేడు, అమ్మ ఉంది, సొంతూళ్ళ ఉంది. ఆవిడ నంబర్ చెప్పు. ఏమనుకుంటున్నావు? నీ అబ్బా నేను ఇక్కడే చెప్పేస్తాను. సారీగా ఎప్పుడు కాల్ చేశావు? ఎన్నాళ్ళైంది కాల్ చేసి? 35 డేస్ అయి ఉంటుంది. 35 days. You have not called your mother in 35 days. ఆవిడిప్పుడు బతుకున్నారా అని కనుక్కో. ఏమన్నా? ఆవిడిప్పుడు బతుకున్నారా అని కనుక్కో. ఏదన్నా కాల్ చెయ్యి, చెయ్యి. బాబు, శంకరం, బాగున్నావయ్యా? కోడలు పిల్లలు ఎలా ఉన్నారు? నీ ఫోన్ రాకపోయేసరికి మా ఫోన్ పనిచేయట్లేదేమో అనుకున్నానయ్యా. అందరూ బాగున్నారమ్మా, కొంచెం పనిలో బిజీగా ఉన్నాను, అందుకే ఫోన్ చేయలేకపోయాను. అలాగా? సరేలో ఉన్నావా? సర్లే అయ్యా. ఇలా ఎవరైనా ఏ రోజైనా మనల్ని ఒక్క మాట అడగరానే మేము ఎదురు చూస్తున్నాం. ప్రేమాలయం అక్కడే మేము ఉండేవాళ్ళం. నాలా అన్ని రకాల సంతోషాలకి దూరమైన వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. నా పేరు రాఘవ, నేను ఒక హెయిర్ స్టైలిస్ట్ని. నాకు సొంతంగా 4 షాపులుండేవి. కష్టపడి నా కొడుకుని డాక్టర్కి చదివించాను, కానీ వాడు నన్ను ఇక్కడ వదిలేసి ఫారెన్కి వెళ్ళి సెటిల్ అయిపోయాడు. జోలాలి జోలపాడి నిన్ను నేను లాలించిన రేయన్. మొదట్లో చాలా బాధగా ఉండేది, కానీ పోను పోను అలవాటైపోయింది. నాలాగా అక్కడ ఉన్నావిడే నాన్సీ. నా బాధను మర్చిపోయి అందరికీ బాగా దగ్గరయ్యాను. జోలాలి జోలపాడి నిన్ను నేను లాలించిన. అక్కడున్న వాళ్ళు చనిపోయేంత వరకు
ఆ వృద్ధాశ్రయం చూసుకుంటుంది. ఇలా మాతో ఉన్నవాళ్ళు చనిపోవడం చూసి చూసి మాకు చావు మీద ఉన్న భయం కూడా పోయింది. సడన్ గా ఒకరోజు పోలీసులు వచ్చారు. ఆ వృద్ధాశ్రయాన్ని నడిపే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ చనిపోయిన వాళ్ళ ఎముకల్ని ఎక్స్పోర్ట్ చేసినట్టు చెప్పారు. ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు, వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చని చెప్పారు. ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్లాలో మాకు అర్థం కాలేదు. ఆ విషయం మీ అందరికీ కేవలం ఒకరోజు న్యూస్ మాత్రమే. అక్కడ 2 రోజులు పోలీసులున్నారు, 3 రోజులు డాక్టర్లున్నారు, 4వ రోజు మేము మాత్రమే ఉన్నాం. మమ్మల్ని ఎవరైనా వచ్చి తీసుకెళ్లరాని కళ్ళు కాయలు కాచేలా చూసాం. అప్పుడే థామస్ కొడుకొచ్చాడు. ఏమయ్యా ఎన్నాళ్ళు తిరుగుతున్నాను? డాక్యుమెంట్స్ సంతకం పెట్టవా? నేను ప్రాణాలతో ఉన్నంత వరకు వాటి మీద సంతకం పెట్టను రా. నువ్వు ప్రాణాలతో ఉంటేనేగా, నువ్వు చస్తే చూస్తావా? నువ్వు చచ్చినట్టు సర్టిఫికేట్ తీసుకొస్తాను, 1500 ఖర్చు పెడితే చాలు. నువ్వు పెద్ద మనిషి అనుకుంటే చాలా ఓవర్ చేస్తున్నావే. ముసల్లా, ఈ డాక్యుమెంట్ నా పేరుకి ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు. నువ్వు ఇక్కడే ఉండి చావు. వాడు వెళ్ళిన 3వ రోజు థామస్ చనిపోయారు. చావుకి కూడా వాడు రాలేదు. అక్కడున్న వాళ్ళందరికీ ఏడుపు వచ్చింది, కానీ నాకు మాత్రమే కోపం వచ్చింది. ఆ రోజు నిర్ణయించుకున్నా, ఒక బిడ్డని కానీ దానికి చెవులు వినపడతాయా, కళ్ళు కనపడతాయా, నడవలసిన వయసులో నడుస్తుందా అని. ఒక్కో నిమిషము చచ్చి చచ్చి ఆ బిడ్డని పెంచి స్కూల్లో చేర్పించి అప్పో సొప్పో చేసి ఫీజు కట్టి చదివించి మంచి ఉద్యోగంలో చేర్పించి పిల్ల చేసి పెళ్లి చేసి చివరికి వాళ్ళ మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చచ్చే వరకు కూడా వచ్చుకొని చూసుకోకుండా మంచిలో వదిలేసి వెళ్ళిపోయే ఇలాంటి నా కొడుకులకి బతికే అర్హత లేదు. ముందు నేను చంపింది థామస్ కొడుకునే. నేడు కాలు నొప్పులు ఆడని జాలి లేని నరుల గొంతు తాను నులిమి దేశని. అలాంటి వాళ్లను చంపాను, ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోకూడదు. ఇది ఓ తప్పేనరా రే? ఈ కాలంలో మొగుడు పిల్లలు ఇద్దరు ఉద్యోగం చేస్తేనే కుటుంబాన్ని మెయింటైన్ చేయగలరు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా చూసుకోగలరు? ఆ మాటకు వస్తే ఈ లోకంలో నువ్వు ఎంతో మంది చంపాల్సి వస్తుంది. సో క్యాషువల్, సో క్యాషువల్. మీరు అనుభవిస్తేనే మీకు అర్థమవుతుంది. నేను అందరినీ చంపలేకపోవచ్చు, కానీ నా కంట పడితే నేను చంపుతాను. నువ్వు పెద్ద పుడింగాడివి, చంపుతానంట. అలా చూస్తే నీ కొడుకు తప్పు చేశాడుగా, వాణ్ణి చంపేయాలిగా. ఏంటి తప్పు చేసే కొడుకుల్ని చంపే నేను నా కొడుకుని చంపకుండా ఉంటానా? నన్ను వృద్ధాశ్రయంలో వదిలేసి వాడు వెళ్ళిన ఆ ఫ్లైట్ కనపడటం లేదని మలేషియన్ గవర్నమెంట్ ఈ రోజుకి వెతుకుతూనే ఉంది. ద గవర్నమెంట్ ఇస్ సర్చింగ్, బట్ ఐఎమ్ ష్యూర్ హిస్ డెడ్. నువ్వు చేసినంత న్యాయం అనుకుంటున్నావా? కన్న వాళ్ళని ఎవరూ చూసుకోవడం లేదనే హంతకుడిగా మారావు. అచ్చరే, ఆ ఇద్దరు ముసలాళ్ళు ఏం పాపం చేశారా? వాళ్ళెందుకు నా జాలి దయా లేకుండా అంత దారుణంగా చంపావు? ఎందుకు చంపావని అడుగుతున్నా. నేను వాళ్ళని చంపలేదు. మర్యాదగా చెప్పు, ఎందుకు చంపావు? వాళ్ళని నేను చంపలేదు. ధనంజయ్ ఇంకా శారద మా ప్రేమాలయానికి రెగ్యులర్ స్పాన్సర్స్. వాళ్ళిద్దరూ చాలా ఐడియల్ కపుల్స్.
వయసు అయినా కూడా ఒకరికొకరు తోడుగా హాయిగా సంతోషంగా ఉండేవారు. వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉండేవి, కానీ లైఫ్ మస్ట్ గో ఆన్ ఆ విషయాన్ని అర్థం చేసుకుని సంతోషంగా ఉండేవారు. ధనంజయ్కి డైరీ రాసే అలవాటు ఉంది. ఇంట్లో ఒక పువ్వు పూచిన, బయట వర్షం పడినా ప్రతి విషయాన్ని డైరీలో రాసేవారు. కూతురు కనపడకుండా పోయినప్పటి నుంచి అందరికీ ఫోన్లు చేసి అడిగి అడిగి ఎంతో బాధపడ్డారు. అసలే ఆస్థమా పేషెంట్ అయిన శారద ఆరోగ్యం మరింత క్షీణించింది. ధనంజయ్ ఆవిడ్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. సుభాయ్ ఎక్కడుందో తెలియక ప్రతిరోజు తన్ని వెతికే ప్రయత్నం చేశాడు. కానీ వీళ్ళిక్కడే ఉన్నారని తెలిసి కూడా సుభా ఏ రోజు వచ్చి వీళ్ళని చూడలేదు. ఒకరోజు శారద చనిపోయింది. తన భార్య చనిపోయాక ఇక తనకంటూ ఎవరూ లేరనుకుని ధనంజయ్ కూడా చనిపోయాడు. తను చనిపోయే ముందు వరకు జరిగిన ప్రతి విషయాన్ని డైరీలో రాశాడు. మేము చేయాల్సిందంతా చేసి ఇక చేయడానికి ఏమీ లేదు అనే నిర్ణయానికి వచ్చాక మేము ప్రేమాలయానికి స్పాన్సర్షిప్ అడగడానికి ధనంజయ్ ఇంటికి వచ్చాం. కానీ అక్కడ మేము చూసింది ధనంజయ్ శారద వాళ్ళ డీకంపోజ్డ్ డెడ్ బాడీస్. వాళ్ళు కనిపించిన కూతురు వాళ్ళని చూసుకోకపోతే ఎంత బాధపడ్డారో ఆ డైరీలో రాశాడు. ఆ డైరీని చదవగా చదవగా సుభాని కూడా చంపాలన్నంత కోపం వచ్చింది. కానీ తను ఎక్కడుందో మేము కనిపెట్టలేకపోయాం. సరిగ్గా అప్పుడే ఇంటికి లీసా వచ్చింది. సుభా కూడా రాబోతున్నట్టు లీసా చెప్తే తెలిసింది. ఇంకో హత్యకు మేము రెడీ అవుతున్నప్పుడే లీసా కూడా అదే తప్పు చేస్తున్నట్టు తెలిసింది. తననే చంపాలనుకున్నాను, కానీ లీసా ఒంటి మీద ఆ రోజు శారదని చూశాను. శారద లీసాని కాపాడుతోందని అర్థమైంది. ఆ నిమిషం నుంచి లీసాని చంపాలన్న ఆలోచనని మార్చుకున్నాను. ఐ ఫీల్ సో గిల్టీ. చివరి వరకు నేను వాళ్ళని చూసుకుని ఉండాలి. సారీ అమ్మా, ఇన్నాళ్ళు నేను ఎంత సెల్ఫిష్గా ఆలోచించానో ఇప్పుడే అర్థమవుతుంది. ఇంకెప్పుడు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. కప్పు కాఫీ తీసుకురాపో. వాడు ఏంటంటే కాఫీ అంటారేంటి? ముందు మన అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పండి. చెప్తానే, అదొక విచిత్రమైన పరిస్థితి. నేను ఒక్కడే, వాళ్ళు 10 మంది. వాళ్ళు చుట్టూ రౌండప్ చేశారా? ఎగ్జాక్ట్లీ, కన్ఫ్యూజ్ చేశారు. నా చేతిలో ఉన్న క్యాష్ బ్యాక్ తీసుకుని పరిగెత్తుకుంటూ పారిపోతున్నారు. ఆగండి జస్ట్ ఎ మినిట్. మా వాడిని కిడ్నాప్ చేసింది మీరే కదా, మర్యాదగా మా వాడిని తీసుకొచ్చి మా ఇంట్లో వదిలిపెట్టాల్సిన బాధ్యత కూడా మీదే అని వాళ్ళతో డీల్ కుదుర్చుకుని వచ్చాను. బట్ 10 లాక్స్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఓహో, డీల్ కుదుర్చుకున్నారా? ఇందాకే లీసా వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసింది. మీ డీల్ ఏంటి? మీ 10 లక్షలు ఏంటి చెప్పండి. ఆ 10 లక్షలు ఏం చేశారు చెప్పండి. ఏ అమ్మాయికి? రండి సార్, నమస్కారం. లీసా, నేను గుర్తున్నానా? నాకంతా ఇప్పుడే గుర్తుకొస్తుంది. నువ్వు ఇంకొక నిమిషం ఆ ఇంట్లో ఉన్నా కూడా నీ ప్రాణానికే ప్రమాదం. ఆ సోమపురుడు చుట్టాడు నీ అంత చూస్తాడు. రా బాంబే పరారీ.
ఆయన్నేమి అనకండి, ఆయన ఎన్నాళ్ళు తలకి దెబ్బ తగిలి కోమాలో ఉన్నారు. కోమరాగ దాస్తుందా? చీపురు పుల్ల లాంటి బాడీ ఉన్న నువ్వు ఎంత పని చేస్తున్నావో నాకు బాగా తెలుసు. ఈ ఇంటికి, ఈ ఇంట్లో ఉన్న అమ్మాయికి నీకు ఎలాంటి సంబంధం లేదని కూడా తెలుసు. నీకు చాయిస్ ఇస్తున్నాను, నేను చెప్పేది మాత్రం విను. ఈ ఇల్లు అమ్మేసి అందులో వచ్చే సగం అమౌంట్ నాకు ఇచ్చేయి, నేను వెళ్ళి బ్యాంకాక్లో సెటిల్ అయిపోతా. ఎందుకంటే నాకు పొట్టి బట్టలు వేసుకొని స్విమ్మింగ్ పూల్లో అమ్మాయిలతో పాటు స్నానం చేయాలని ఉంటుంది కదా. ఉంటుంది కదా, నేను చెప్పేది మాత్రం విను. ఏదైనా మిస్ అయింది అనుకో, పొల్ల లాంటి బాడీని విరిచేసి పొయ్యిలో పెట్టేస్తాను. ఆల్రెడీ పొయ్యిలో పెట్టినట్టే ఉన్నావు. ఇంకో ముఖ్యమైన విషయం, చింపురు జుట్టు బల్క్ బాడీ చూసి పండుగండి అనుకోకు. బేసికల్గా నేను బ్యాడ్ బాయ్ని. నన్ను గనక మోసం చేయాలనుకున్నావో మైండ్ బ్లాక్ అయ్యేలా కొడతా. నా మైండ్ బ్లాక్ అయింది అంటే ఏం చేసేవా మొసలుదానా? ఎన్ని జన్మలెత్తినా నిన్ను వదిలిపెట్టనే. ఇదేనా ఫ్లాష్ బ్యాక్? నేను ఆయన భార్యనండి. సన్నీ లియోను ఆ శని కొడతా అప్పుడు ముఖ్యం. దయచేసి మాట విను రా, బొమ్మ ట్రైన్ టైం అయిపోతుంది. అదంతా ఎప్పుడో సాల్వ్ అయిపోయింది, ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ లేదు. అయ్యో నువ్వు అలా అనకూడదు, నువ్వు చిన్నపిల్లవి, నిన్ను మోసం చేస్తున్నారు. నా టార్గెట్ మిస్ అవ్వకూడదు, ముందు నువ్వు రా. జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి చూసుకునేది? రే 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 బంజాబాయ్, ఏరా చింపిరి చుట్టూ. ఏంటే చిల్లులు గారు పట్టుకున్న పెళ్ళాన్ని నన్ను గుర్తుపట్టలేదు నువ్వు? యవతినో రోడ్డు మీద చూసేసరికి నీకు గతం గుర్తుకొచ్చిందా? ఉండు, నీ సంగతి చెప్తాను. నిజానికి నువ్వు ఇవన్నీ నీ మొగుడిని అడగాలి, నన్ను అడగడం చాలా తప్పు. పేరు అడిగితే కూర్చోమంటున్నా? ఈ రోజు నేను మళ్ళీ నువ్వు కోమలోకి వెళ్ళాలంటే నీ మొహానికి రక్త రక్త వేట నేడు కాలుడొకడు ఆడనే, జాలి లేని నరుల గొంతు తాను పులిమి వేసనే. పెరుగుతున్న పాప భీతి రుద్ర రూపు దాల్చనే, శాపం నుంచి ముక్తి కొరకు ప్రతీకారం కోరనే. ముక్తి కొరకు ప్రతీకారం కోరనే.